ముందుగా దర్శనం అనేటువంటి మాటను మనం పరిశీలించినట్లయితే బైబిల్ భాషలో దీనికి విశాలమైనటువంటి అర్థం ఉంది. ఈ పదం మీద బైబిల్ గ్రంథ భావాన్ని మన భాషలో ఇప్పుడు నేను చెప్పినట్లుగా చెప్పవచ్చు. మానవాతీతమైన శక్తి లేదా భౌతికంగా మన మధ్యలో లేనటువంటి వ్యక్తి ఉన్నట్టుండి అగుపించి సందేశం ఇవ్వడాన్నే దర్శనం అని చెప్పవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తాను, మానవాతీతమైనటువంటి శక్తి లేదా భౌతికంగా మన మధ్య లేని వ్యక్తి ఉన్నట్టుండి అగుపించి సందేశం ఇవ్వడాన్ని దర్శనం అని చెప్పవచ్చు. ఈ తరహా దర్శనాలను మనం బైబిల్ గ్రంథంలో ఆదికాండం 15:1 దానియేలు 10:17-20 లూకా శుభవార్త 11:11-13 మత్తయి శుభవార్త 17:3-5-7 మత్తయి శుభవార్త 28:8-10 అపొస్తలుల చర్యలు 10:1-3 ఇలా చాలా చోట్ల ఇలాంటి దర్శనాలు బైబిల్ గ్రంథంలో మనం గమనించవచ్చు. అంతేగాక దేవుడు కొన్నిసార్లు మన మధ్యలో ఉండేటువంటి సాధారణ వ్యక్తుల ద్వారా కూడా దర్శనాలు ఇస్తాడు. అయితే ప్రతిదాన్ని మనము దర్శనం అని నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిద్రపోయేటువంటి ప్రతి ఒక్కరికి కలలు వస్తూనే ఉంటాయి, వస్తాయి కూడా. మరి కలకు దర్శనానికి తేడా ఏమిటి? కలకు ఏ లక్ష్యము ఉండదు, కానీ దర్శనానికి ఓ నిర్దిష్ట లక్ష్యం ఉంటుంది. ఇదే ప్రధానమైన తేడా. పూర్వవేద కాలాన్ని మనం చూసినట్లయితే కేవలం దేవుడు లేదా దేవుని యొక్క దూతలు మాత్రమే ప్రజలకు దర్శనాలు ఇస్తూ నడిపించేవారు, లేదా దేవుడు ఎవరో ఒక ప్రవక్తకు వ్యక్తిగతంగా తన వాక్కును వినిపించి తద్వారా ప్రజలకు ఆ సందేశాన్ని ఆ ప్రవక్త ద్వారా అందించేవాడు. బైబిల్ గ్రంథంలో మండుచున్నటువంటి పొద ద్వారా దేవుడు మోషేతో మాట్లాడటం, లోతు దేవదూతలతో మాట్లాడటం, దేవదూత దానియేలును అతని మిత్రులను రక్షించడం, రఫాయేలు దేవదూత తోబీత్ కుటుంబానికి సహాయపడటం, అదేవిధంగా ప్రవక్తలు దేవుని సందేశాన్ని అందుకునే ప్రజల్లోకి వెళ్ళి చెప్పడం, ఇవన్నీ కూడా దేవుడు లేదా దేవదూత లేదా దేవుడు అనుకున్నటువంటి ప్రవక్తల ద్వారా జరిగేటువంటి కార్యాలు. అయితే నూతన వేదమైనటువంటి శ్రీసభ కాలంలో కేవలం దేవుడు దేవదూతలు మాత్రమే కాక మరికొంతమంది వ్యక్తులు కూడా దర్శనమిచ్చి దైవ సందేశాలను అందించడం మనం గ్రహించగలం. నాటి కాలంలో యేసుక్రీస్తు తన శిష్యులను తీసుకుని కొండ మీదకి వెళ్ళి అక్కడ దివ్యరూప ధారణ పొందినటువంటి సమయంలో మోషే ఏలియాలు భూమి మీదకు దిగివచ్చి యేసుక్రీస్తుతో కలిసి కూర్చొని ఆయన యొక్క మరణ పునరుత్థానాలకు సంబంధించినటువంటి విషయాలను చర్చించడాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. నూతన వేదంలో దేవుడు తాను మాత్రమే కాక తాను ఏర్పరచుకున్నటువంటి దూతలు మాత్రమే కాక కొంతమంది వ్యక్తుల ద్వారా సందేశాన్ని అందిస్తున్నాడు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పవచ్చు. దీన్ని మనం మత్తయి శుభవార్త 17:1-5 మనం చూడవచ్చు. కేవలం ఇది మాత్రమే కాక యోహాను గారు తాను స్వయంగా పరలోకంలో జరుగుతున్నటువంటి విషయాలను చూసి దర్శన రూపంలో వాటిని గాంచాడు. వాటిని దర్శన గ్రంథం అనగా ప్రకటన గ్రంథంలో రాయడం కూడా దీనికి ప్రధాన సాక్ష్యం.